హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం మన ఫ్రెండ్కి ఇరవై ఐదు వేల జీతం వస్తున్నా సరే అతను నెలకి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకుంటూ త్వరగానే కోటీశ్వరుడు ఎలా అవ్వగలడు అనేది డిస్కస్ చేసుకున్నాం కదా అయితే ఆ వీడియో లాస్ట్ లో మన ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడండి చాలా మంచి క్వశ్చన్ అది అదే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం ఆ క్వశ్చన్ ఏంటో అతని మాటల్లోనే వినండి చెప్పడా లాస్ట్ వీడియోలో నెల నెల ఐదు వేల రూపాయలు సేవ్ చేసుకొని దీన్ని ఇన్వెస్ట్ చేసి ఎలా కోటీశ్వర్లు అవ్వగలవు మాట్లాడుకున్నాం కదా అయితే ఒకవేళ సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి డబ్బులు తీయాల్సి వస్తే డబ్బులు తీసేయొచ్చా లేదా దాన్ని సపరేట్గా ఏదైనా ప్లాన్ ఏమైనా చెయ్యాలా రైట్ గుడ్ క్వశ్చన్ ఫస్ట్ ఈ కోటీశ్వరుడు అవ్వాలని నువ్వేదైతే టార్గెట్ పెట్టుకున్నావో దానికోసం నువ్వు యూజ్ చేసే అకౌంట్స్ లోపలికి డబ్బులు వెళ్ళాలి తప్ప ఆ అకౌంట్స్ బయటికి ఒక్క రూపాయి కూడా రాకూడదు కాంపౌండింగ్ అవుతూ త్వరగా అవి కోటి రూపాయలు అయిపోయి అయితే ఈ లోపల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమైనా వస్తే నీ దగ్గర డబ్బులు ఉండవని నేను కూడా ఒప్పుకుంటున్నాను అందుకనే ముందు ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి రెడీ చేసుకొని ఉండాల్సినంత డబ్బులు అందులో ఉంచుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కి మంచిది అని అంటున్నాను నేను ఓకే ఉంది ఎమర్జెన్సీ ఫండ్ లో డబ్బులంతా ఉంచేస్తే మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు మాలా అంత కష్టం కాదు ఎమర్జెన్సీకి అంత ఎక్కువ డబ్బులు కూడా ఉండాల్సిన అవసరం లేదు రైట్ అసలు మనం మాట్లాడుతున్న ఎమర్జెన్సీ అంటే ఏంటో అనేది ఒక మూడు మొక్కల్లో చెప్తా విను సీరియస్ డేంజరస్ ఏది చెప్పు సీరియస్ డేంజరస్ సిచ్యుయేషన్ ఎగ్జాక్ట్లీ నీకేమైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఖర్చుకి డబ్బులు కావాలనో నీ కంపెనీ శాలరీస్ ఇవ్వటం లేదనో నీ జాబ్ పోయిందిరా ఇంకో జాబ్ రావడానికి టైం పడుతుందనో మీ పేరెంట్స్కి ఏదో ఒక చిన్న సర్జరీ చేయించాలనో ఇలాంటివన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనమాట రైట్ అవన్నీ కాదురా ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు కదా సడన్గా నీ కంపెనీ నిన్ను తీసేస్తే నువ్వు ఇదే శాలరీకి ఇంకో జాబ్ వెతుక్కోవడానికి ఎంత టైం పడుతుంది చెప్పు ఏ అలాంటేంటి నేను లేకపోతే కంపెనీయే లేదు అదే తప్పు సీ నన్ను తప్పుగా అనుకోకు నీ జాబ్ పోతుంది అని నేను చెప్పటం లేదు బట్ ఒకవేళ పోతే ఛాన్స్ ఉంది కదా ఒకవేళ నీ జాబ్ పోతే నువ్వు కొత్త జాబ్ తెచ్చుకోవడానికి సేఫ్ ఆ సపోజ్ త్రీ మంత్స్ టైం పట్టిందనుకో అప్పటివరకు ఆ మూడు నెలల నీ ఖర్చుల నీ రెంట్కి కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నీ తిండికి పెట్రోల్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంతవరకు ఎప్పుడు ఆలోచించలేదురా ఆలోచించాలి ఒకటి గుర్తుంచుకో ఆల్వేస్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ రైట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయనే ఫైనాన్స్ సబ్జెక్ట్లో రూల్ ఏంటంటే సిక్స్ ఎక్స్ రూల్ అని ఒకటి ఉంటుంది నువ్వు ప్రశాంతంగా ఒక నెల గడపడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ ఇంటూ సిక్స్ మంత్స్ వేస్తే ఎంత వస్తుందో అదే నీ ఎమర్జెన్సీ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఇరవై వేల రూపాయలు ఉంటే కానీ గడవదు అనే లైఫ్ స్టైల్ నీదనుకో ఇరవై వేలు ఇంటూ సిక్స్ మంత్స్ వన్ పాయింట్ టూ ల్యాక్ రూపీస్ ఇదే నీ ఎమర్జెన్సీ ఫండ్ సో నీకు కొత్తగా జాబ్ రాగానే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ముందు చేయాల్సింది ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడమే నువ్వు నెల నెల ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ కోటి రూపాయలు సంపాదించడానికి ఒక అకౌంట్ అనుకున్నావు కదా ఆ అకౌంట్ లోకి డబ్బులు కాకుండా ముందు అదే ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ తో ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక అకౌంట్ వేరేగా ఓపెన్ చేయాలి అర్థమైంది ఎలాగో నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కదా సో ఈ వన్ పాయింట్ టూ ల్యాక్స్ వచ్చేదాకా మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తా దాని తర్వాత కావాలంటే ఇంకో మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో నార్మల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దాం లేదు లేదు అదే తప్పు ఇక్కడే జాగ్రత్తగా విను సి ఎమర్జెన్సీ ఫండ్ కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్తా విను నీకు అవసరం వచ్చిన ఒక రోజులోనే ఆ డబ్బులు విత్డ్రా చేసుకోగలగాలి ఇన్ఫ్యాక్ట్ ఈ ఎమర్జెన్సీ ఫండ్లో ట్వంటీ పర్సెంట్ ఒక అరగంటలోనే నీ అకౌంట్లోకి వచ్చేయగలగాలి నెంబర్ టూ నువ్వు వన్ పాయింట్ టూ ల్యాక్స్ పెడితే విత్డ్రా చేసేటప్పుడు వన్ పాయింట్ టూ ల్యాక్స్ మొత్తం వచ్చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఫ్రీ అవ్వాలన్నమాట అండ్ అలాగే లిక్విడిటీ ఉండాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉండాలి ఆ ఇన్వెస్ట్మెంట్స్లో నెంబర్ త్రీ మినిమం ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ ఉండాలి ఆ డబ్బులు అర్థం కాలేదు మ్యూచువల్ ఫండ్ సేఫే అన్నావు కదా మళ్ళీ ఎలా హా చెప్తా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు మ్యూచువల్ ఫండ్ సేఫే ఇప్పటికీ నేను ఒప్పుకుంటున్నాను అయితే స్టాక్ మార్కెట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సేఫ్ ఆ సపోజ్ ఫస్ట్ ఇయర్ కి టెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయనుకో సెకండ్ ఇయర్ అందులో ట్వంటీ పర్సెంట్ లాసెస్ వచ్చాయనుకో థర్డ్ ఇయర్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయనుకో ఆన్ అండ్ యావరేజ్గా టెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినట్టే కదా ఇప్పుడు థర్డ్ ఇయర్కి చూస్తే నీకు టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఆన్ అండ్ యావరేజ్గా వచ్చినట్టు సిఏజిఆర్ బట్ నీకు సెకండ్ ఇయర్లోనే డబ్బులు అవసరం ఉంటే నీకు కరెక్ట్గా అవసరం వచ్చినప్పుడే నీ ఇన్వెస్ట్మెంట్స్ లాసెస్లో ఉంటే నువ్వేం చేస్తావు నువ్వు అనుకున్న డబ్బులు రావు కదా నో డౌట్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్సే వస్తూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ లైక్ సేఫ్ ఆ సపోజ్ టూ థౌజండ్ నైన్టీన్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ సమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్లో అలా ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ అలాగా బట్ టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ వల్ల మార్కెట్స్ ఫాలో అయ్యాయి కదా నీకు కూడా తెలుసు కదా నీకు అప్పుడు అవసరం ఉండి ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవాలనుకుంటే ట్వంటీ పర్సెంట్ లాస్లో విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం వచ్చేదేమో సో అప్పుడు జరిగేది ఏంటి ఒకటి లాస్లో విత్డ్రా చేసుకుంటూ ఉంటావు రెండు ఫ్యూచర్ ప్రాఫిట్స్ని మిస్ అవుతూ ఉంటావు ఆపర్చునిటీ కాస్ట్ మిస్ అవుతున్నావు అనమాట అర్థమైంది కదా అందుకనే నీ ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం స్టాక్ మార్కెట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ నాట్ అడ్వైజబుల్ అసెట్ అంటే గుర్తు వచ్చింది మా ఊర్లో ఒక ఎకరం పొలం ఉంది ఆ పొలం విలువ పది లక్షలు ఉంటుంది సో దాన్నే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటా మళ్ళీ రాంగ్ పొలం పది లక్షలు చేసినా సరే నీకు అమ్మాలంటే రోజులో అమ్మేయగలవా మినిమం ఒక నెల కూడా పట్టచ్చు రియల్ ఎస్టేట్ లో లిక్విడిటీ ఉండదు దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద అస్సలు చూడలేం నీకు పది లక్షలు విలువ చేసే పొలం ఉన్నా సరే నువ్వు వేరేగా వన్ పాయింట్ టూ ల్యాక్ రూపీస్ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకోవాలి సరే పొలం వద్దు కాకపోతే నా దగ్గర చాలా బంగారం గటేంది అంటే గోల్డ్ చైన్ అని ఉంగరాలని ఇవన్నీ ఉన్నాయి మరి వీటి సంగతి ఏంటి హా గోల్డ్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ కింద తీసుకోవచ్చు వెంటనే తాకట్టుకని ఇవ్వడమనో లేక లోన్ తీసుకోవడమో ఏదో ఒకటి చేసి డబ్బులు చేసుకోవచ్చు కదా అందుకే మన పెద్దవాళ్ళు ఏ శుభకార్యం జరిగినా సరే బంగారం గొలుసనో గాజులనో ఉంగరం ఏదో చేసుకోమనేది మనం ఇప్పుడు ఈ ఫైనాన్స్ టర్మ్స్ ఎమర్జెన్సీ అది మాట్లాడుకుంటున్నాం గానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఇలాంటి టెక్నిక్స్ అన్ని వాడేశారు ఓకే సో బంగారం ఓకే అంటే అవును నేను నెల నెల ఐదు వేల రూపాయలు మా బీర్వాలోనే పెట్టాను సడన్ గా ఇప్పుడు డబ్బులు అవసరం వచ్చినా వెంటనే ఒక నిమిషంలోనే తీసివచ్చు కదా లేదు లేదు ఇది కూడా తప్పే డబ్బులు నీ బీర్వాలో పెట్టినా అంతేందుకు సేవింగ్స్ అకౌంట్లో ఉంచినా సరే దాని వాల్యూ ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గిపోతూ ఉంటుంది స్టెప్ నెంబర్ త్రీ గుర్తుంది కదా మినిమం ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి మినిమం సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వాలి మన ఎమర్జెన్సీ ఫండ్ సరే సరే నువ్వే చెప్పు ఎమర్జెన్సీ ఫండ్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలని ఎఫ్డీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కింద వద్దని చెప్తా కానీ ఎమర్జెన్సీ ఫండ్ కింద ఓకే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఈ ఆన్లైన్ బ్యాంకింగ్స్ వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా కూడా చేసేసుకోవచ్చు ఎఫ్డీస్ మంచివే అండ్ సిప్ మోడల్ లో ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ మోడల్ లో ఆర్డీ అదే రికరింగ్ డిపాజిట్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా సేమ్ లైక్ ఎఫ్డీ సరే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తా అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనే ఉంటాయి లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా మ్యూచువల్ ఫండ్స్ ఓకే అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి రా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని రకాలు ఉంటాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడతాయి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్స్ అనో లేక సేఫ్ కార్పొరేట్ బాండ్స్ అనో ఇలాంటి వాటిలో డబ్బులు పెడతాయి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎఫ్డీస్ మీద ఒకటో రెండో ఎక్కువ పర్సెంటేజ్ రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయి అయితే ఎఫ్డీ డబ్బులు వెంటనే వచ్చేస్తాయి మరి ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు ఒక రోజులో అలా వస్తూ ఉంటాయి మరి వీకెండ్స్ అయితే ఆ డిలే కూడా ఉంటుంది కదా ఓకే పెద్ద కాన్సెప్టే కాకపోతే కొంచెం కొంచెంగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా వీడియో సింపుల్ గా అర్థమైందా లేదా అర్థం అయితే సింపుల్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో డిఫికల్ట్ అని టైప్ చేయండి నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి కూడా అస్సలు గుడ్ అయినా సరే నీ ఏం లేదు యాభై సంవత్సరాలకి కోటీస్ వర్డ్ అయిపోతా అనుకున్నా కాకపోతే ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ వల్ల డబ్బులు సైడ్ చేయాల్సి వస్తుంది కదా సో నాకు కోటీస్ వన్ అవ్వాలని కల ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్దని కొంచెం బాధగా ఉంది ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీతో ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నావు కదా ప్రతి నెల నీ జీతం పెరగదా చెప్పు ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత జీతం ఉంటుందా సంవత్సరం సంవత్సరం జీతం పెరుగుతూ ఉంటుంది కదా మరి సంవత్సరం సంవత్సరం జీతం పెరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఇదే ఐదు వేలు పెడుతుంటావు ఆ నెల నెలకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకోవాలి కదా దాన్నే అప్ ఎస్ఐపి అని అంటారు ఓ కొత్త కాన్సెప్టా ఈ కాన్సెప్ట్ వాడుకొని త్వరగా కొట్టిస్కొండి అవ్వగలనా చెప్పు ఎన్ని సంవత్సరాలు కొట్టించోం అయిపోతాను చెప్పు అన్నీ చెప్తా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసినప్పుడు అన్నీ చెప్తా డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి